ఏవి వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. యాక్చువల్గా ఈరోజు మనము చలికాలంలో వచ్చే మానసిక సమస్యల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చలికాలం రాగానే చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇతరత్ర వ్యాధులు, ముఖ్యంగా ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు కానీ లేకపోతే శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తాయి అనుకుంటారు. అలానే మనకు చలికాలం వచ్చినప్పుడు కొన్ని మానసిక వ్యాధులు కూడా వచ్చడానికి అవకాశం ఉంది. సో వీటిని ఏమంటామంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ అంటారు. ఎందుకంటే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ ఎందుకు అంటున్నామంటే ఒక పర్టికులర్ సీజన్లోనే, ముఖ్యంగా ఏంటంటే ఈ చలికాలం రాగానే కొన్ని రకాల మానసిక సమస్యలు ఉద్రేకం అంటే ఉధృతం అవుతాయి. ఎందుకంటే మనకు ఈ చలికాలంలో ఏంటంటే మనకు సూర్యుడు ఉదయించడం కానీ తర్వాత అస్తమించడం కానీ ఆ ఉండే టైం కానీ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరం పైన పడే ఉష్ణోగ్రత, ముఖ్యంగా ఏంటంటే సన్లైట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మన జీవ గడియారంలో దెబ్బ కొంచెం ఫ్లక్చుయేషన్స్ రావడం జరుగుతుంటుంది. ఈ ఫ్లక్చుయేషన్ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇప్పుడు మనము రొటీన్గా ఏంటంటే మనకు సూర్యరశ్మి అనేది మన శరీరం పైన పడ్డప్పుడు మన కన్ను భాగం పైన పడ్డప్పుడు అది మన రెటినా అనే పార్ట్ ద్వారా మన కంటి నరం ద్వారా మన యొక్క మెదడుకు చేరుతుంది. ఆ మెదడులో సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ పని ఏంటంటే తీసుకున్న వెలుతురుని మనం ఒక పీనియల్ గ్లాండ్ అనే భాగానికి ట్రాన్స్మిట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ వెలుతురు అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ టైంలో ఒక వెలుతురు తగ్గిన వెంటనే ఏమవుతుందంటే ఆ పీనియల్ గ్లాండ్ అనేది ఏంటంటే మనకు కొన్ని స్రావాలు విడుదల చేస్తుంటుంది. మెలటోనిన్ అనే ఒక స్రావాన్ని విడుదల చేస్తుంది. ఈ స్రావం విడుదల చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు శరీరంలో టెంపరేచర్ తగ్గడము, తర్వాత మన యొక్క గుండె కొట్టుకునే వేగం తగ్గడము, కండరాలు రిలాక్స్ కావడము, దీనివల్ల ఏమవుతుందంటే మనిషికి నిద్ర అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఎప్పుడైతే మనకు ఈ వింటర్లో ముఖ్యంగా ఏంటంటే ఈ సూర్యరశ్మి మన శరీరం పైన పడడము, తర్వాత రెగ్యులర్ దానికంటే కొద్దిగా తక్కువ పడడం వల్ల ఏమవుతుందంటే ఈ జీవక్రియలో కొద్దిగా అవాంతరాలు ఏర్పడతాయి. ఈ అవాంతరాలు అంటే ఎప్పుడైతే ఈ సూప్రాకయాస్మాటిక్ న్యూక్లియస్ నుంచి మనకు పీనియల్ గ్లాండ్కు వచ్చే ఇన్ఫర్మేషన్లో కొద్దిగా ఈ మార్పులు సంభవించడం వల్ల ఏమవుతుందంటే మనకు మెలటోనిన్ విడుదల కావడము, దాంట్లో కూడా మార్పులు వస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా వాళ్ళకి ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. అంటే నిద్ర సరిగా పట్టదు అన్నమాట నైట్. తర్వాత వాళ్ళలో ఎప్పుడైతే ఈ జీవ గడియారంలో మార్పులు సంభవించినప్పుడు మన కొన్ని జీవ రసాయనాలలో కూడా మార్పు సంభవిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నార్ఎఫ్నెఫ్రిన్ కానీ, వీటిని మనం మోనోఅమైన్స్ అంటాం. ఈ మోనోఅమైన్స్ పని ఏంటంటే మనిషిని ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా, తర్వాత యాక్టివ్గా ఉండడానికి మనకు సహాయపడతాయి. ఎప్పుడైతే ఈ రసాయన శాతం అనేది తగ్గిందో మనిషి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాడు. ఇది పర్టికులర్గా కొందరిలో ఏమవుతుందంటే వింటర్ రాగానే, చలికాలం రాగానే ఈ డిప్రెషన్ స్టార్ట్ అవుతుంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో మాకు నవంబర్ వచ్చేసింది, డిసెంబర్ వచ్చేసింది, ఈ టైంలోనే మనకు వస్తుంది, ఏదో మనము మన మీద తప్పు చేస్తున్నాం, మీద మూఢనమ్మకాలతో ఏం చేస్తుంటారంటే భూత వైద్యులను ఆశ్రయిస్తుంటారు. సో ఇది దీనిలో ఏంటంటే శాస్త్రీయంగా మనం ఆలోచించినట్లయితే మన శరీరం పైన పడే సూర్యరశ్మి అనేది తగ్గడము, సూర్యరశ్మి తగ్గడం వలన దానివల్ల ఏమవుతుందంటే మన జీవ గడియారంలో మార్పులు సంభవించి ఆ రసాయనాలు, ముఖ్యంగా జీవరసాయనాలైన ఈ మోనోఅమైన్స్, సెరటోనిన్, డోపమైన్, నార్ఎఫ్నెఫ్రిన్ పైన పడడం వల్ల మనిషి డిప్రెషన్కి గురి కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు విటమిన్ డి, మనకు ఈ వింటర్లో మనకు సూర్యరశ్మి అనేది తక్కువగా ఉండడం వల్ల మన శరీరం పైన పడే సూర్యకిరణాలు తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే విటమిన్ డి ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల కూడా ఏమవుతుందంటే మనకు విటమిన్ డి ఉత్పత్తి తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఈ మనిషిలో ఈ జీవరసాయనాలు తగ్గుతుంటాయి. మనం ఇందాక అనుకున్నట్టు ఈ మోనోఅమైన్స్ తగ్గుతుంటాయి, ఆ సెరటోనిన్ కానీ, డోపమైన్ కానీ, నార్ఎఫ్నెఫ్రిన్ కానీ తగ్గుతుంటుంది. తగ్గినప్పుడు ఏమవుతుందంటే మనిషి డిప్రెషన్కి లోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు సైంటిఫికల్ పరిభాషలో దీన్ని మనం సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ అంటున్నాం. కానీ చాలామందికి దీని విషయం తెలియక ఏమనుకుంటారంటే ఇది ఎందుకు వస్తుందో ఏంటో అని ఆందోళన చెందుతుంటారు. సో కాబట్టి మనకు ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్లో ముఖ్యంగా ఈ డిప్రెషన్ అనేది సర్వసాధారణంగా రావడం జరుగుతుంది. సో ఇలాంటి గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా గుర్తించాలి? మనకు ఎవరైతే ఈ పర్టికులర్ సీజన్లోనే ఈ డిప్రెసివ్ లక్షణాలు, అంటే వాళ్ళకి ఏ పని పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, తర్వాత చిన్న పని చేసినా కానీ తొందరగా అలసిపోవడము, మనసులో బాధగా ఉండడము, ఆత్మహత్య ఆలోచన రావడము, తొందరగా కోపం చిరాకు పడడము, నిద్ర సరిగా పోకపోవడము, ఆకలి సరిగా వేయలేకపోవడము, సెక్స్ పైన కోరికలు తగ్గిపోవడము, తర్వాత వెయిట్ తగ్గిపోవడము, తెల్లవారుజామునే మెలకు రావడము, తర్వాత
వాళ్ళ విరక్తి భావనలు రావడము, తర్వాత భూమికి మేము భారంగా ఉన్నామని ఫీల్ కావడము, తర్వాత కొందరు ఆత్మహత్యలకు పాల్పడడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో కాబట్టి కుటుంబ సభ్యులు ఏంటంటే ఈ వింటర్ టైంలో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వీలంత మట్టుకు పొద్దున సూర్యరశ్మిని వాడుకునే విధంగా, వాళ్ళ నిండోలు ఎక్స్పోజ్ అయ్యే విధంగా చూడాలి. తర్వాత మనకు ఇంట్లో ఉండే లైట్స్, ముఖ్యంగా ఏంటంటే కొన్ని లైట్స్ దగ్గర ఉండడం, దానివల్ల ఏమవుతుందంటే లైట్ మనకు కిరణాలు ఎక్కువ పడ్డప్పుడు కూడా వాళ్ళకు కొంత ఉత్తేజం పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అధికంగా చలికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవడము, తర్వాత మిగిలిన డే టైంలో వాళ్ళకి కొంచెం ఎర్లీ అవర్స్ తర్వాత కొద్దిగా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటే చూడడము, తర్వాత వీళ్ళకి ముఖ్యంగా అరటిపండు, ముఖ్యంగా ఏంటంటే ఈ ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ చేయడం. అంటే ఈ అరటిపండు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో మనకు న్యాచురల్గా ఈ అరటిపండులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ ఏమవుతుందంటే ఈ సెరటోనిన్ అనే మూలకంగా కన్వర్ట్ కావడం వల్ల వాళ్ళలో ఈ డిప్రెషన్ లక్షణాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే మనకు రెగ్యులర్గా ఆకుకూరలు తీసుకోమని చెప్పడము, తర్వాత వాళ్ళకు సరి అయిన పోషక పదార్థాలు ముఖ్యంగా ప్రోటీన్స్ కానీ, తర్వాత కాల్షియం కానీ, తర్వాత విటమిన్ సి కానీ, ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏమవుతుంటాయంటే మనిషి యొక్క యాక్టివ్నెస్కు చురుకుతనానికి కారణమవుతాయి. తర్వాత కొన్ని రకాల ఈ న్యూట్రిషన్స్ వల్ల ఏమవుతుందంటే మన మోనోమైన్స్ జీవరసాయనాలు తయారు కావడం జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనిషి డిప్రెషన్ గురి కాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఆ టైంలో బాగా తీవ్రమైన డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు ఇప్పించడం, ముఖ్యంగా యాంటీ డిప్రెసెంట్స్ అనే మందులు ఉంటాయి. ఈ యాంటీ డిప్రెసెంట్స్ అనే మందులు ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క డిప్రెషన్ లక్షణాలు తగ్గి వాళ్ళు మళ్ళీ చురుకుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంటీ డిప్రెసెంట్స్ అంటే ఏంటి, మనం ఇందాక మనం ఏదైతే సెరటోనిన్ కానీ డోపమైన్ కానీ నార్ఎపినెఫ్రిన్ తగ్గాయి అంటున్నాం, సో వాటిని బయట నుంచి మనం ఇవ్వడాన్ని మనం యాంటీ డిప్రెసెంట్స్ అంటాము. యాంటీ డిప్రెసెంట్స్ ఇచ్చిన వెంటనే వాళ్ళు ఒక చురుకుదనం వస్తుంది, హ్యాపీనెస్, సంతోషము, తర్వాత ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క నిద్ర కానీ ఆకలి కానీ, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ పైన ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి. చలికాలం మానసిక సమస్యలు ఇలాంటివి వస్తున్నట్లయితే వెంటనే మీరు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలిసినట్లయితే మీకు ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే కౌన్సిలింగ్ విధానం ద్వారా మీ యొక్క అసలు ఈ జబ్బు పైన హెల్త్ ఎడ్యుకేషన్, అంటే మీకు జబ్బు ఎందుకు వస్తుందని చెప్పడం జరుగుతుంది, తర్వాత మీ యొక్క యాటిట్యూడ్, తర్వాత మీ యొక్క మనసులో ఉన్న భావనలు ఏ విధంగా నెగిటివ్ భావనలు పాజిటివ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, ముఖ్యంగా జాకబ్స్ అండ్ మజిల్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా ఏమవుతుందంటే మనిషి వీలైనంత వరకు కొంచెం రిలాక్స్ అవ్వడం జరుగుతుంది. మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, వ్యాయామం ఎలా చేయాలి, తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకోవడము, తర్వాత మీ యొక్క యాటిట్యూడ్, అంటే మీ యొక్క పరిసరాల్లో, అంటే మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ యొక్క ఫ్రెండ్స్తో ఏ విధంగా మెలగాలి అనేది ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక పాజిటివ్నెస్ క్రియేట్ అయ్యి మీరు అలాంటి సిచ్యువేషన్ని ఎలా ఫేస్ చేయాలో చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి కొన్ని చిట్కాల ద్వారా మీ యొక్క ఈ సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ ద్వారా వచ్చే కొన్ని మూడ్ డిజార్డర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒకవేళ రెగ్యులర్గా ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ ఏవి వన్ టీవీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు.